శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు, ఆ తర్వాత 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాలు విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వృషభ రాశిలో ఏం కనబడుతుంది, రాహు యొక్క ప్రభావం చాలా అద్భుతంగా కనబడుతుంది. రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కొంచెం ఎగ్జైటిక్గా చేయడము, డైనమిక్గా యాక్టివిటీస్ చేయడము, ఒక మాయాధనం కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవ్వడము, ఇవన్నీ కూడా వృషభంలో ఉన్న రాహు యొక్క ప్రభావం జరుగుతుంది. అలాగే సప్తంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవనంలో కూడా వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య ఒక అన్యోన్యత ఉంటుంది. తర్వాత ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ లాగా ఏదైనా నిర్ణయం తీసుకుని అందులో సక్సెస్ఫుల్ అవుతుంది. సింగిల్గా కాకుండా ఇద్దరు కలిసి ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోగలిగితే చాలా ఫ్యాంటాస్టిక్ ఉంటుంది. దానికి ఎప్పుడు లోటు లేకుండా మోర్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం ఇక్కడ తీసుకుంటే ఏంటంటే, ఇక్కడ భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి మనకు కనిపిస్తుంది. ఈ చతుర్గ్రహ కూటమి ఏదైనా కనబడుతుందంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు అక్కడ చూసుకుంటే ఆ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది, అలాగే గురువు యొక్క ప్రభావము, అలాగే మనం తీసుకుంటే ఆల్మోస్ట్ శని ప్రభావం కనబడుతుంది. ఇవన్నీ కూడా చతుర్గ్రహ కూటమి మనకు ఏదైతే ఉందో ఇదంతా మనకు పూర్తిగా భాగ్యస్థానంలో కనిపిస్తుంది. సో భాగ్యస్థానంలో ఈ గ్రహ యొక్క కూటమి ఏది ఉందో అలాగే గురుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి గురు దృష్టి అనేది మన రాశి మీద పడుతాం కాబట్టి, వృషభ రాశి మీద పడుతాం కాబట్టి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్లో అని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తప్ప నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు రాదు. అలాగే గురుదృష్టి ఉంది కాబట్టి శుభకార్యాలు చేయడం కానీ, కుశమైన ఫలితాలు రావడం కానీ, తర్వాత చదువుకునే విద్యార్థులకి చదువులో కొంచెం సక్సెస్ఫుల్ అవడం కానీ, ఇవన్నిటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మనం ఏమాత్రం భయపడకలే ఎడ్యుకేషన్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా మంచి రాహు యొక్క ప్రభావం ఏంటంటే, హీరోస్ అనుకోండి, హీరోయిన్స్ అనుకోండి, లేకపోతే యాక్టర్స్, అన్ని రకాల యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి ఆర్థికంగా బలం పెరగడానికి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది చెప్తామట. అలాగే మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ కాకుండా స్టీలు, సిమెంటు, వైరను, స్క్రాప్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్, పెట్రోల్ బంక్స్ ఇలాంటివన్నీ రన్ చేసే వాళ్ళందరికీ కూడాను చక్కగా లాభదాయకంగా జరుగుతుంది. ఇది కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా చక్కటి లాభదాయకంగా కొంచెం ఒక అడుగు ముందు వెళ్ళే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగానే ఇక్కడ ఏంటవుతుందంటే 25వ తారీఖు దగ్గర నుండి మనకేంటంటే కుజుడు కూడా అక్కడ ప్రవేశిస్తాడు. కుజుడు ప్రవేశించడం వల్ల ఏంటంటే కొంచెం మీరు డైనమిక్గా కొంచెం కోపము ఆవేశం కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కుజుడు అక్కడ వస్తుంది, అక్కడ 45 రోజులు ఉంటాడు వాడు. ఈ 45 రోజులు కూడా ఎలాగంటే కొంచెం యాక్టివ్నెస్ ఎక్కువ పెంచడానికి అవకాశం ఉంటుంది. వాడు అగ్నితత్వం పెరుగుతుంది, షార్ట్ టెంపర్ పెరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతాయి. దాన్ని మీరు కొంచెం జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ నుండి వాడు సప్తమ భావం చూస్తాడు, అక్కడ నుండి అష్టమ భావం చూస్తాడు. సో ఈ 45 రోజులు కూడా 45 రోజుల ముందు వరకు ఉన్న పరిస్థితి అంటే 25వ తారీఖు వరకు ఉన్న పరిస్థితి వేరు, 25వ తారీఖు 45 డేస్ వేసుకోండి. ఇక్కడ ఇంకేత ఈ కుజుడికి ఇంపాక్ట్ మనకు కొంతవరకు కంట్రోల్ ఉండాలి కాబట్టి మనం ఇక్కడ చేసుకోవాల్సిన వ్యవహారంలో ముఖ్యంగా ఏం చూసుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కొన్ని చేసుకోవడం ప్రయత్నం చేయడం, స్వామివారికి అభిషేకం చేసుకోవడం అని ఆలోచన చేయడం, ఇవి రెండు చేసుకుంటూ ముందుకెళ్ళడం వల్ల కొంతవరకు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 25 తర్వాత వచ్చిన తర్వాత వచ్చే నెల జనవరి అంటే మార్చి 1 నుండి 15 తారీఖు కూడా కుజుడు అక్కడే ఉంటాడు కాబట్టి ఆ కుజుడు యొక్క తత్వం మనం తెలుసుకుని కొంచెం జాగ్రత్త హ్యాండిల్ చేయవలసి వస్తుంది. ఇది ఒక పాయింట్. ఆ కుజుడి మీద గురుదృష్టి పడుతుంది కాబట్టి అంత ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ ఇక్కడ గురుమంగళ యోగం అని ఒక యోగం అక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ గురుదృష్టి కుజుడి మీద పడడం వల్ల ఆ యోగం ఒకటి కనబడుతుందన్నమాట. ఆ యోగం ఉంది కాబట్టి ఏదైనా మనకు పూర్వాశ్రమంలో రావాల్సిన ఆస్తులు కానీ, ఏదైనా పెండింగ్లో ఉండిపోయిన ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఏదైనా పెండింగ్ ఉంటే దాన్ని ఇనిషియేట్ చేసుకోగలిగితే డెఫినెట్గా లాస్ట్ 3-4 డేస్లోనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దానికోసం రిజల్ట్ కూడా మంచి పాజిటివ్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే మనకి రాజ్యంలో రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 15 రోజుల్లో రాజ్యంలో రవి ఉంటాడు. రాజ్యంలో రవి ఉండడం అంటే ప్రొఫెషనల్ ప్లేస్లో రవి, మీరు ప్రమోషన్స్ కోసం కానీ ఇంక్రిమెంట్స్ కోసం కానీ హయ్యర్ అఫీషియల్స్ నుండి ఏమైనా దరఖాస్తు పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఎప్పటి నుండి పెండింగ్లో ఉన్న వ్యవహారానికి మీరు ఒక దరఖాస్తు పెట్టుకుని ముందుకెళ్ళాలని ప్రయత్నం చేసినా ఆ వాటన్నింటిలో మనం సక్సెస్ఫుల్ అనేది మనకు కనిపిస్తుందన్నమాట. రాజ్యంలో రవి ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ ఫర్ యూ. అక్కడ 1 మంత్ ఉంటాడు కాబట్టి ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఫర్ యూ అన్నమాట. సో ఆ విధంగా దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగే మీకు వ్యయంలో కుజుడు ఉన్నాడు, కుజుడు మొన్నటి వరకు ఉండి ఇక్కడికి వస్తున్నాడు. ఎప్పటి వరకు? ఫస్ట్ 10 డేస్ కుజుడు వ్యయంలోనే ఉంటాడు, తర్వాత రాశిలోకి వస్తున్నాడు. వ్యయాధిపతి వ్యయ స్థానం ముందు యోగం కాబట్టి మేజర్ డీల్స్ అన్నీ రిలేటెడ్ విత్ రియల్ ఎస్టేట్ ఏదైనా ఉన్నా అవన్నీ కూడా మీరు ఈ పొట్టబడ 10 రోజుల్లోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అది కూడా ఒక సెన్స్ ఆఫ్ మెమరీతో మనం కానీ ప్రయత్నం చేయగలిగితే మనం కొంచెం కలిసి వచ్చే అంశాలు కనబడచ్చు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా భూమి మీద చేయాలని కూడా చేసుకోవచ్చు, అది ఒక పాజిటివ్ ఎనర్జీగా వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తున పెట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీకు కొన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటపడము రాజమార్గంలో రాజయోగం ఉండే అవకాశం సంపూర్ణంగా చెప్పగలుగుతామండి. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101.
సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.